హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఐఫై తెలుగు బ్లాగ్. మనం వచ్చేసి శిల్పకళ హాస్టల్ అవుతున్నాం కొరుట్ల. ఇటు మన కొరుట్ల రోడ్ నుంచి మెట్లు రోడ్లైతే మనకి మన రెడ్డి విగ్రహం మా షెడ్ అయితే కనబడుతుంది అన్న వాళ్ళది. చాలా మనం లోపలికి వెళ్దాం. మరి ఒక్కొక్క విగ్రహం అయితే భారీ అంటే భారీ ఎత్తులు ఉన్నది. విగ్రహం మాత్రం మీకు ఇప్పుడు విగ్రహాలన్నీ కూడా డిస్ప్లే అయితే ఇక్కడ రాదు. విగ్రహం అయితే చూడవచ్చు మనం ఇక్కడ. కాసేపు చూస్తే మనకి ఎంట్రీ ఇవ్వగానే మనకి పెద్ద అంటే పెద్ద విగ్రహం అయితే కనబడుతుంది కదా, భారీ ఎత్తుంది విగ్రహం మాత్రం. దాదాపు 19 ఫీట్ వరకు విగ్రహం ఉండొచ్చు. ఇక్కడ చూస్తారా మనకి అయితే పైన ఇంకా బ్యాక్ డ్రాప్ ఆర్చైనా ఏదైనా మస్తు అంటే మస్తు ఉంది విగ్రహం మాత్రం. చూడొచ్చు మనకైతే చూసిరా ఇట్లా ఒక విగ్రహం అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది. అలాగే ఇక్కడ ఇంకో విగ్రహం మనం చూడొచ్చు. ఇక్కడ వేరే అంటే వేరే కాసేట విగ్రహం అయితే ఇక్కడ మనకి చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ చెవులో అయితే మనకి శివుడు అలాగే ఇక్కడ పార్వతి వచ్చింది. వెనుక బ్యాక్డ్రాప్ అనేది మస్తు వచ్చింది. ఇక్కడ మా పైన చూసుకోవచ్చు మూచిగా వాహనం చూసారు. ఇట్లా విగ్రహం మాత్రం హైలైట్ అంటే హైలైట్ విగ్రహం అయితే ఉంది. ఇక్కడ కింద మొత్తం ఇక్కడ చూసారు ఇక్కడ మొత్తం చిన్న చిన్న హైలైట్ విగ్రహం వచ్చింది. అలాగే మనకి చూడొచ్చు హైలైట్ అంటే హైలైట్ ముంబై విగ్రహం మాత్రం. ముంబై వాళ్ళ విగ్రహం అయితే ఒక దాదాపు ఒక 19 ఫీట్ల విగ్రహం ఉండొచ్చు మనకైతే. అసలు హైలైట్ అంటే హైలైట్. ఇంకా బ్యాక్డ్రాప్ అయినా పైన ఆర్చ్ అయినా కానీ పైన కిరీటం మాత్రం ఏంటంటే వేరే అంటే వేరే హైలైట్ వచ్చింది. ఈ విగ్రహం అయితే మొత్తం రెడీ ఉంది. జస్ట్ మన డైరెక్ట్ అక్కడ వేసుకోబోయే సేల్స్కి అయితే చూసి మనకి చిన్న ఏనుగు అడిగ ఏనుగు ఉంది. ఇక్కడ పక్కన అయితే మనకి త్రిశూల కట్టుకుని ఉన్నాడు. అక్కడ మన చక్రవర్తి చూసిరా మొత్తం పంచ అయిన. అలాగే ఇక్కడ లాస్ట్ పైన అన్ని మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది. మొత్తం టూ వరకు మొత్తం అయిపోయింది ఇక్కడ కలరింగ్ అయితే. ఇక్కడ ఎట్లా విగ్రహం మాత్రం అలాగే ఇక్కడ ఇంకో విగ్రహం చూడొచ్చు మనకైతే. శేషనాగ్ పైన పైన శేషనాగ్ అని అలాగే ఇక్కడ బొట్టు మాత్రం చూడొచ్చు. హైలైట్ అంటే బొట్టు మాత్రం శివుడు బొట్టు చూడొచ్చు. హైలైట్ అంటే హైలైట్ ఉంది విగ్రహం మాత్రం విగ్రహం పైన శేషనాగ్ అని అలాగే ఇక్కడ ఇంకా బ్యాక్డ్రాప్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది. చూసినట్లుందో విగ్రహం మాత్రం బొజ్జ వినాయకుడు మంచిగా కూర్చొని అవుతున్నాడు విగ్రహం అయితే. ఇక్కడ అలాగే మనకు ఇంకా లోపలికి విగ్రహాలు అవుతున్నాయి అన్నీ కూడా మనం చూద్దాం లోపల ఏమి విగ్రహాలు అని చెప్పేసి. అసలు చూస్తారా మనకి చిన్న బొజ్జ విగ్రహం అది కూడా సేమ్ మోడల్. పైన మాత్రం చూడవచ్చు మనకి ఇక్కడ శివుడు పార్వతి అలాగే పక్కన అయితే చిరుగతలు వచ్చారు. చూసి రెట్టు విగ్రహం మాత్రం ఇక్కడ బొట్టు కూడా హైలైట్ బొట్టు అయితే శివుడు ఆకలి వచ్చి ఉన్నాడు. ఇంకా చూడవచ్చు మనకైతే ఇది కూడా ముంబై సైడ్ విగ్రహమే. ఇట్లా చూసారు విగ్రహం మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. అలాగే భాష మనం ఇక్కడ ఇక్కడ చూడవచ్చు. ఇందాక మనం బయట కూర్చున్న విగ్రహం సేమ్ అదే విగ్రహాలు అన్నీ కూడా ఇవన్నీ కలరింగ్ అయితే అయిపోయినాయి. ఇంకా కలరింగ్ మొత్తం అయిపోయింది. జస్ట్ ఓన్లీ మన ఇక్కడ ఎట్లా అంటే ఓన్లీ ఆభరణాల వర్క్ అయితే ఒకటి ఉంది అంతే. చూసాం అక్కడ ఇదైతే మన హోల్డ్ విగ్రహం లాస్ట్ ఇయర్ది. మనకి ఇక్కడ విగ్రహాలు చూసారు కదా, ఇందాక మనం చూసాం కదా బయట శివుడు పాలని చెప్పేసి చెవులలో సేమ్ అదే విగ్రహం. ఇది కూడా అన్ని మొత్తం కలరింగ్ అన్నీ అయిపోయినాయి. అన్ని విగ్రహాలు కూడా మొత్తం కలర్ కప్పేసి పెట్టారు. ఫస్ట్ మాకు చూడొచ్చు అక్కడ లాస్ట్ దాకా దాదాపు లాస్ట్ దాకా అన్ని అదే విగ్రహాలు అంటున్నా మొత్తం లాస్ట్ దాకా అదే విగ్రహాలు. అండ్ అలాగే మనకి డ్యూస్ కోసం మనకైతే ఇంకా మన బయట చూస్తాం కదా విగ్రహం అయితే సేమ్ అదే విగ్రహం. ఇక్కడ ఇంకా మనకి ఆర్చ్ చేయలేరు. ఇంకా ఆయన అలాగే కలరింగ్ కానీ పంచవర్క్ అయినా ఏదైనా ఇంకా మొత్తం కలరింగ్ అయితే మొత్తం కాలేదు. అయినాక మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుపుకుందాం చూద్దాం మరి అప్పుడు అయితే మళ్ళీ ఇందాక బయట చూసిన సేమ్ అదే విగ్రహం అంటున్నా చూసి రెడ్డుందా. అలాగే మాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా బ్యాక్ సైడ్ మాకు మంచి మంచి విగ్రహాలు అవుతున్నాయి. మనం అన్నీ కూడా చూద్దాం ఇంకా ఈ మోడల్ని కాకుండా. ఇక్కడ బయటకు వెళ్దాం బ్యాక్ సైడ్ వెళ్దాం మనకైతే. చలో ఇక్కడ రోజు కదా మనకైతే ఇందాక చూపెట్టినాం ఇక్కడ బ్యాక్ సైడ్లో అక్కడ మూడు చూపెట్టినా కదా సేమ్ అదే విగ్రహాలు. ఇవన్నీ కలరింగ్ మొత్తం అయిపోయినాయి. డైరెక్ట్ కవర్ అయితే కప్పేసి ఉంచారు వినాయకులు అయితే. ఇక్కడ చూడొచ్చు మనకైతే సేమ్ విగ్రహాలు అన్నీ కూడా సేమ్ విగ్రహాలు ఒకటే పీసులు ఉన్నాయి. చూడొచ్చు మనకైతే దాదాపు 20 పీసులు అయితే మనకి లభిస్తాయి ఇక్కడ. చూడొచ్చు మనకి ఇక్కడ మొత్తం సేమ్ అవి విగ్రహాలు కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయినా కానీ పంచవర్క్ ఇంకా ఏదైతే కాలేదు. అసలు చూడొచ్చు ఇంకో మనకి డిఫరెంట్ మోడల్ ఏదైతే లంబోదారుడు చూసినట్లుందో పైన గోల్డ్ వర్క్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. పైన చేపలైనా కానీ ఇక్కడ సిట్టింగ్ మోడల్ అయినా కానీ హైలైట్ అంటే హైలైట్ ఉంది. చూడొచ్చు మనకైతే ఇక్కడ సేమ్ పీస్ ఇది కూడా కానీ కలర్ డిఫరెంట్ అంతే. ఇక్కడ ఇవి ఒక ఫైవ్ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా సేమ్ పీస్ కానీ ఒక కలర్ డిఫరెంట్ అంతే. చూడొచ్చు మనకైతే
ఇక్కడ పైన బొట్టు కూడా ఉంది కదా, మనకి బొట్టు మాత్రం సేమ్ మన ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి మూడు సేమ్ అదే బొట్టు. విగ్రహం మాత్రం హైలైట్ ఉంటే హైలైట్ సిటీ మోడల్ ఉంది, చూసే ఉందో విగ్రహం మాత్రం. ఇంకా చూద్దాం మనకి అయితే, ఇంకా బ్యాక్ సైడ్లో బాగానే విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం అయితే. చాలా హైలైట్ వచ్చి మనకైతే ఇదో మస్తు అంటే మస్తు ఉంది బొప్ప మాత్రం, సిట్టింగ్ మోడల్ విగ్రహం, హైలైట్ అంటే హైలైట్ ఉంది. నా ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీకు చూపెడతా ఇంకో విగ్రహం అయితే. ఇందా మన చూసినాం కదా కవర్ కప్పు ఉన్న విగ్రహం అయితే, ఇది అదే హైలైట్ అంటే హైలైట్ ఉంది విగ్రహం మాత్రం. అసలు వేరే అంటే వేరే ఇచ్చారు, చూడవచ్చు మనకైతే హైలైట్ అంటే హైలైట్ విగ్రహం ఉంది ఇక్కడ. బొట్టు మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు బొట్టు మాత్రం ఇక్కడ మనకి. అలాగే పైన చూసుకోవచ్చు మనకైతే,